రాజపురం అనే గ్రామంలో కీర్తి బాలు అనే ఇద్దరు అక్కాతమ్ముళ్ళు ఉండేవారు బాలు పుట్టగానే అమ్మానాన్న ఇద్దరూ చనిపోవడంతో కీర్తి బాలు ఇద్దరూ అనాథలుగా మిగిలిపోతారు చుట్టాలెవరూ లేరు ఊరిలో కూడా ఎవరూ వీరిద్దరిని పట్టించుకునేవారు కాదు ఒకరోజు బాలు కీర్తి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అక్కా నా నుండి నువ్వే నన్ను చూసుకుంటున్నావు మిగతా వాళ్లాగా మనమ్మా నాన్న ఎక్కడున్నారక్క అని అమాయకంగా అడుగుతాడు బాలు అందుకు కీర్తి తమ్ముడితో ఇలా సమాధానం చెప్తుంది మన అమ్మా నాన్న ఆకాశంలో ఉన్నారా అక్కడి నుండి మనల్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటారులే అందుకేరా టైంకి తింటూ మంచి పనులు చేస్తూ ఆరోగ్యంగా ఉండాలి టైంకి తింటానికి మనకి తిండి లేదు కదక్కా ఏదో ఒకటి ఎప్పుడో ఒకప్పుడు దొరికితే అదేగా మనం తింటున్నాం అని బాలు అంటాడు ఆ మాటలకి కీర్తి ఎంతో బాధపడుతుంది చూడు తమ్ముడు ఎలాగైనా సరే మనం ఈ దుర్భరమైన జీవితం నుంచి బయటపడాలిరా ఇలా ఎన్ని రోజులను ఉంటామో చెప్పు ఎలాగోలాగా చాలా కష్టపడి కొన్ని డబ్బులు సంపాదిద్దాంరా ఒక చిన్ని ఇల్లు కొనుక్కొని అందులో వ్యాపారం పెట్టుకుందాంరా మంచి ఆలోచన రేపటి మంచి కోసం ఇప్పుడు కొన్ని ఇబ్బందులు పడ్డానికైనా నేను సిద్ధంగానే ఉన్నానక్క అని బాలు కీర్తితో చెప్తాడు ఇక వాళ్ళిద్దరూ ఆలోచన ప్రకారమే కీర్తి పనులు చేస్తూ పనులు చేస్తూ ఆ పని ఈ పని అని తేడా లేకుండా దొరికిన ప్రతి పని చేస్తూ రాత్రి పగలు కష్టపడి పనిచేస్తూనే ఉంటుంది సరిగ్గా తిండి కూడా తినేది కాదు కంటి నిండా నిద్రపోయేది కూడా కాదు కీర్తి బాలు పానీపూరి వ్యాపారి దగ్గర ఎంగిలి గిన్నెలు కడిగే పనిలో చేరుతాడు అలా బాలు గిన్నెలు కడుగుతూనే తన యజమాని రోజూ పానీపూరి చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాడు అలా నిదానంగా బాలు పానీపూరి తయారు చేయడం నేర్చేసుకుంటాడు ఇలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు బాలు కీర్తి దగ్గరికి వస్తాడు అక్క మనం చిన్నదో పెద్దదో ఏదో ఒక వ్యాపారం పెట్టాలనుకున్నాం కదా నాకు ఒక ఆలోచన అక్క అదేంటంటే నేను ఇప్పుడు పనిచేస్తున్న పానీపూరి వ్యాపార దగ్గర పానీపూరి ఎలా చేయాలి ఎలా అమ్మాలి అలా అన్ని పనులు నేర్చుకున్నానక్క మనం కూడా అలా పానీపూరి వ్యాపారం పెట్టుకొని వ్యాపారం చేయొచ్చు కదక్కా చాలా మంచి ఆలోచన తమ్ముడు ఆ వ్యాపారం పెట్టడానికి ఎన్ని డబ్బులు అవుతాయో మన దగ్గర ఎన్ని ఉన్నాయో చూద్దాం అని వాళ్ళు ఎన్ని రోజులుగా కష్టపడగా వచ్చిన డబ్బులన్నీ లెక్కేసుకొని చూసుకుంటారు ఈ డబ్బులు మనకి సరిపోవక్క ఇంకా కొన్ని అయితే చాలు అని బాలు చెప్తాడు అందుకు కీర్తి బాలుతో ఇలా అంటుంది ఉన్న డబ్బులతోనే నువ్వు వ్యాపారం మొదలు పెట్టరా డబ్బుల కోసం కష్టపడతాను అని కీర్తి చెప్పి పని చేయటానికి వెళ్తుంది కొద్ది రోజుల్లోనే బాలు కీర్తి కలిసి పానీపూరి వ్యాపారం మొదలు పెడతారు వాళ్ల పానీపూరి బండి దగ్గరికి వచ్చిన రాము అనే వ్యక్తి ఇలా అంటాడు బాలు కీర్తి మీరు చిన్నపిల్లలయ్యుండి కూడా ఇంత గొప్పగా కష్టపడి వ్యాపారం పెట్టారంటే జీవితంలో మీరు చాలా అవుతారు ఊర్లో అందరికంటే మీ దగ్గర పానీపూరి కూడా చాలా రుచిగా ఉంటుంది ఇలాగే కొనసాగిస్తూ ఉండండి అని చెప్పి వెళ్తాడు రాము ఇక రాము చెప్పిన మాటలకి బాలు కీర్తి ఎంతో సంతోషిస్తారు కాని వాళ్ళ సంతోషం ఎంతోసేపు నిలవదు రాత్రికి కీర్తి బాలు పడుకున్న తర్వాత ఒక పెద్ద తుపాను వచ్చి వారి ఇల్లు పానీపూరి బండి అన్నీ కొట్టుకుపోతాయి అది చూసిన కీర్తి చాలా బాధపడుతుంది దేవుడా ఏంటయ్యా ఇది చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూ తమ్ముణ్ణి పెంచాను రాత్రనక పగలనక కష్టపడి ఈ పానీపూరి బండి పెట్టుకున్నాం ఇప్పుడు చూస్తే ఇలా అయ్యింది ఇక మా జీవితంలో కష్టాలు తప్ప ఆనందపడే జీవితమే లేదా అంటూ బాలుని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది కీర్తి అది చూసిన బాలు అక్కతో ఇలా అంటాడు జీవితం మళ్లాంటి అనాథ పిల్లలు గది చూసే దేవుడు కూడా లేడక్క అంటూ ఏడుస్తూ ఉంటాడు బాలు ఇంతలోనే వారిద్దరికీ ఒక ఆకాశవాణి వినిపిస్తుంది బాలు కీర్తి మీకు జరిగింది ఒక ప్రకృతి విపత్కర పరిస్థితి దానికి దేవుడు ఏమీ చేయలేడు కానీ మీ కష్టాలను చూసి నాకు ఎంతో బాధేస్తుంది మీకోసం నేనొక సహాయం చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళ ఇంటిని పానీపూరి ఇంటిగా తయారు చేస్తారు ఆ ఇంటి ముందు ఒక పానీపూరి బండి కూడా ప్రత్యక్షమవుతుంది అది చూసిన బాలుకీర్తి ఎంతో సంతోషిస్తారు ఇక అప్పటినుంచి ప్రతిరోజు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నిజాయితీగా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు అలా నిజాయితీగా వ్యాపారం చేయటం వల్ల వాళ్ళ వ్యాపారం చాలా గొప్పగా నడుస్తూ ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధిని చూసిన కీర్తి బాలు ఆనందానికి అవధులు ఉండవు ఇలా ఉండగానే బాలు ఒకరోజు కీర్తి దగ్గరికి వస్తాడు అక్క మన మా నాన్న మనల్ని పైనుండి చూస్తూ ఉంటారని చెప్పావు కదా ఇప్పుడు కూడా మన వ్యాపారం కూడా చూస్తూ ఉంటారు కదా ఒకవేళ నిజంగానే చూస్తే మాత్రం ఎంతో సంతోషపడతారు కదక్క అవును తమ్ముడు అని చెప్పి తమ్ముణ్ణి దగ్గరికి తీసుకుంటుంది ఆ పానీపూరి వ్యాపారం వల్ల ఈ అక్క తమ్ముళ్ళిద్దరి జీవితం పూర్తిగా మారిపోతుంది ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాలు కీర్తి ఇద్దరూ కూడా పిల్లలు దీంతో వాళ్ళు బ్రతుకు తెరువు కోసం చిన్న పల్లెటూరు విడిచిపెట్టి గ్రామానికి వస్తారు అక్కడ వాళ్ళకి ఏం పని చేయాలో అర్థం కాదు వాళ్ళకి ఏదైనా పని దొరుకుతుందేమో అని అన్ని చోట్ల వెతకటం మొదలు పెడతారు చిన్న చిన్న దుకాణాలు పెద్ద పెద్ద హోటల్స్ తిరిగినప్పటికీ వాళ్ళకి ఎక్కడా పని లభించదు పాపం ఆ అక్కా తమ్ముడు ఇద్దరూ చాలా బాధపడుతూ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారు వాళ్ళిద్దరికీ కూడా కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉంటాయి ఆకలితో అల్లాడిపోతూ ఉంటారు పాపం వాళ్ళిద్దరూ ఏడుస్తూ కన్నీరునే మింగి ఆకలి తీర్చుకుంటూ ఉంటారు అప్పుడే ఒక ఆమె భోజనం తీసుకొచ్చి ఆ చెట్టు దగ్గర పెట్టి ఆ పిల్లల్ని చూసి ఇలా అంటుంది పిల్లలో ఇక్కడ కూర్చోగాకండి ఇక్కడికి ఒక ఎద్దు వచ్చింది అది ఈ భోజనం తిని ఇక్కడే విశ్రాంతి తీసుకుంటుంది అది చాలా పొగరు పోతుంది కొట్ల మీద పడి ధ్వంసం చేస్తుందని భయపడి చాలా దానికి అన్నము కూరగాయలు పచ్చగడ్డి ఏది ఉంటే అది పెడుతున్నారమ్మా లేవంటే పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీకే ప్రమాదం అని చెప్పి అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోతుంది పిల్లలిద్దరూ కూడా భోజనం వైపు అలా చూస్తూ ఉంటారు చాలా సమయం అక్కడే ఉంటారు బాలు ఇలా అంటాడు అక్క నాకు చాలా ఆకలిగా ఉంది అక్కడ పెట్టిన భోజనం నేను తినేతనకా అందుకు కీర్తి కొంచెం సేపు ఆలోచిస్తుంది తర్వాత సరే అంటుంది ఇక ఇద్దరూ కూడా అక్కడ పెట్టిన భోజనం తినడం మొదలు పెడతారు అప్పుడే అక్కడికి ఎద్దొస్తుంది ఆ పిల్లలు భోజనం తినటం చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది పరుగు పరుగున వచ్చి పిల్లాన్ని కొమ్ములతో దూరంగా విసిరేస్తుంది ఆ ఎద్దు బాలు దూరంగా వెళ్లిపెడతాడు కోపంగా కీర్తిని కూడా పక్కకి విసిరేస్తుంది ఈ దారుణాన్ని చూస్తున్న ప్రజలు చాలా కంగారు పడిపోతూ ఉంటారు అయ్యో ఆ పిల్లలకి ఇందాకే సిలక చెప్పినట్టు చెప్పానే అక్కడి నుండి వెళ్ళిపోండమ్మా అని ఆ ఒకరు పోతేద్దు పిల్లలు ఏం చేస్తుందో ఏమో అయ్యో భగవంతుడా అంటూ చెప్పేవాళ్లే గాని ఆ ఎద్దుకు భయపడి దాని ముందుకు సాహసించి ఎవరు వెళ్తారు అంటూ బాలు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు కీర్తికి కూడా భయమేస్తూ ఉంటుంది కానీ తన తమ్ముణ్ణి కాపాడుకోవాలి అని చెప్పి ఆ ఎద్దుకి కీర్తి ధైర్యంగా ఎదురుగా వెళ్తుంది ఎద్దు కొమ్ములు పట్టుకుని దాంతో పోరాటం మొదలుపెడుతుంది కీర్తి ఇదంతా చూస్తున్న వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు ఎద్దుతో చాలాసేపు తలబడి ఎద్దు కొమ్ముల్ని కీర్తి వంచేస్తుంది ఆ ఎద్దు భయపడి అలసిపోయి కింద పడిపోతుంది అది ఎటూ కదలకుండా ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ పాప నువ్వు చాలా తెలివైన అమ్మాయివమ్మా నీకు చాలా ధైర్యం ఉంది అంటూ కీర్తిని పొగుడుతూ ఉంటారు ఇక ఆ ఎద్దు చాలా భయంతో ఉంటుంది పాప అక్కడ వాళ్ళని బకెట్లో నీళ్ళడిగి నీళ్లు తీసుకొని ఎద్దుకి తాగమని పెడుతుంది ఆ ఎద్దు నీళ్లు తాగుతుంది పాప ఎద్దుని తలపై నిమురుతూ ఉంటుంది ఆ పాప చాలా హాయినిస్తుంది అలా చేయటం ఆ ఎద్దుకి చాలా హాయినిస్తుంది ఎందుకంటే ప్రేమ ఎలా ఉంటుందో ఆ ఎద్దుకి ఇప్పటివరకు తెలీదు కీర్తి అలా చేయటంతో చాలా నూతన అనుభూతిని పొందుతుంది ఆ ఎద్దు ఆ ఎద్దు కంట్లో నుంచి నీళ్లు కూడా తిరుగుతాయి ఇక అక్కడి వాళ్ళందరూ పాపని మెచ్చుకుంటూ ఉంటారు ఈ పొగరబోత్ ఎద్దు పని బాగా చెప్పావమ్మా నీకు చాలా కృతజ్ఞతలమ్మా ఇక మా వ్యాపారాలు మేము బాగా చేసుకుంటాం ఇంత గొప్ప పని చేసినందుకు నీకే అవసరం ఉన్నా సరే మమ్మల్ని అడుగు నీకు సహాయం చేస్తాము అని అంటారు అక్కడి వాళ్ళు అందుకు ఆ పిల్లలిద్దరూ ఏడుస్తూ వాళ్ళ కష్టాలని చెప్పుకుంటారు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళిద్దరి మీద జాలిపడి కొంత డబ్బుని పోగు చేస్తారు పాప మీ ఇద్దరి కోసం ప్రత్యేకంగా ఒక కూరగాయల ఆపారం పెట్టిస్తాం నువ్వు బాధపడమాకు అని అక్కడ ఉన్నవాళ్ళు ధైర్యం చెప్తారు మరుసటి రోజు నుంచి వాళ్ళు అక్కడే వ్యాపారం చేసుకుంటూ ఉంటారు ఆ ఎద్దు కీర్తి ప్రేమకు బానిసైపోతుంది ఎవరిని కూడా ఏమి అనేది కాదు మనుషుల ప్రేమని పొందడంతో అక్కడ ఉన్నవాళ్ళు ప్రేమగా ఎద్దుకి ఆహారం తినిపిస్తూ ఉంటారు అదంతా కూడా ఎద్దుకి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది కడుపుకి కడుపు నిండుతుంది అలాగే మనుషుల ప్రేమ పొందుతూ ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది ఆ ఎద్దు ఇంత ప్రేమకు కారణమైన కీర్తి బాలుతో ఎద్దు ఎంతో సావాసంగా ఉంటుంది వాళ్ళు చెప్పింది వింటుంది ఇక అక్కడున్న వాళ్ళందరూ ఇలా అనుకుంటారు ఆ పొగరబోతెద్దు ఎంత మారిపోయిందో చూసారా ఆ పిల్లలిద్దరూ భలేగా ఈ గ్రామానికి వచ్చారు ఎన్ని రోజులు ఎవరూ మన కష్టాన్ని తీర్చిపెట్టారు చాలా అద్భుతం చేశారాలిద్దరూ ఆ పిల్ల ఏలడంత లేదు ఎంత ధైర్యవంతురాలో అంటూ ఆ పాప గురించి ఆ ఎద్దు మంచితనం గురించి ఊర్లో వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటారు కీర్తి బాలుకి వాళ్ళు సహాయం చేయడంతో వ్యాపారం చేస్తూ ఉంటారు వ్యాపారం చేయగా వచ్చిన డబ్బులతో వాళ్ళు సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఆ ఊర్లో ఇక కీర్తి బాలు వాళ్ళ కడుపు నింపుకోవడానికి కారణమైన ఎద్దుతో ఇలా అంటారు మిత్రమా నువ్వు ఆ రోజు చేసిన పనితో మా జీవితకాలం ఆకలి తీరిపోయింది నీకెన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే ఆ రోజు నిన్ను ఉంటే క్షమించు అంటూ కీర్తి బాలు ఇద్దరు కూడా ఎద్దు తలని మురుతూ ఉంటారు దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఎద్దు కూడా తన మనసులో ప్రేమంటే ఏంటో తెలియని నాకు ఇంతమంది మనుషుల ప్రేమను చూపినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానంటూ ఆనంద బాష్పాలు విడిస్తుంది అలా కీర్తి బాలు చేసిన పనితో పొగరుబోతు ఎద్దు కాస్త మంచిగా మారి వాళ్ళిచ్చింది తింటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్